నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ క్లోజప్. ఒకే ఒక్కడు తెల్లదొరల్ని గడగడలాడించాడు, ఒకే ఒక్కడు దోపిడీదారుల వెన్నులో వణుకు పుట్టించాడు. ఆయన పేరు చెబితే ఆంగ్లేయులకు హడలే, అందుకే ఆయనంటే అందరికీ అభిమానం, భారతీయులందరికీ నిత్య స్ఫూర్తి. ఆయన మాటే ఓ శాసనం, ఆయన బాటే ఓ చైతన్య ప్రవాహం. అతడి వ్యూహం ముందు విదేశీ మూకలు విలవిలలాడిపోయాయి, అతడు కండెర్ర చేస్తే అగ్నిగోళాలు విరుచుకుపడ్డాయి. అతడే భారతమాత ముద్దుబిడ్డ, స్వాతంత్ర సమరోజ్వల నేత సుభాష్ చంద్రబోస్. భయమెరుగని భారతీయుడిపై ఇవాల్టి రాజ్ న్యూస్ క్లోజప్. ఆంగ్లేయులపైకి దూసుకొచ్చిన ఓ బుల్లెట్ నేతాజీ. తెల్లదొరల ఏకాధిపత్య పిడికిలి నుంచి దేశాన్ని రక్షించేందుకు వచ్చిన సేనాని, బ్రిటిషర్ల చెర నుండి భారత మాతను రక్షించిన సుపుత్రుడు, సామాన్యులను సైనికులుగా తీర్చిదిద్దిన స్వాతంత్ర సమరయోధుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. భారత మాత దాస్య శృంఖలాల ఛేదనకు మార్గం సుగమం చేసిన యోధుడు, ఆంగ్లేయుల పాలనలో మగ్గిన అమాయకులను ఆయుధంగా మలిచిన వీరుడు. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలోనే నేతాజీ ఓ మహోజ్వల శక్తి. బతుకు కోసం దేశమొచ్చి భారతీయుల్ని బానిసలుగా మార్చిన, తెల్లదొరగాళ్లను తరిమి కొట్టిన వీరుడు. పరాయి పాలనలో మగ్గుతున్న భారత మాతకు విముక్తి కల్పించడానికి ఎందరో వీరులు పోరాట యోధులుగా మారారు, ప్రాణాలకు తెగించి పోరాడారు. మనం ఈనాడు అనుభవిస్తున్న స్వేచ్ఛకు ఆనాటి స్వాతంత్ర్య పోరాట యోధుల త్యాగమే కారణం. ఆ స్వేచ్ఛ ఒక్కరోజులో రాలేదు. ఒకవైపు గాంధీజీ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే, బోస్ మాత్రం ఆయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచే తరిమి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. జై జవాన్ అంటూ స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న కటక్లో జన్మించారు. తండ్రి జానకీనాథ్, తల్లి ప్రభావతీదేవి. జానకీనాథ్ వృత్తిరీత్యా లాయర్, గొప్ప జాతీయవాది, బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు కూడా ఎన్నికయ్యాడు. 1919 తత్వ పాఠ్యాంశంలో నేతాజీ డిగ్రీని సంపాదించారు. 1920 బోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో 4వ ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లీష్లో అత్యధిక మార్కులు సాధించాడు. కానీ 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలిగి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో దూకాడు. నేతాజీ తన 23వ ఏటనే భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యుడిగా చేరారు. స్వాతంత్ర్య సంగ్రామ పోరులో 20 ఏళ్లలో 11 సార్లు బ్రిటిష్ ప్రభుత్వం చే అరెస్ట్ అయ్యారు. 1938 బోస్ 41వ ఏట అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1939 జరిగిన ఎన్నికల్లో గాంధీజీ మద్దతుదారుడైన పట్టాభి సీతారామయ్యపై గెలుపొందారు. 1945 ఆగస్టు 22వ తేదీ నేతాజీ పయనించిన యుద్ధ విమానం ఫార్మోసా దీవుల్లో ప్రమాదానికి గురైందని జపాన్ రేడియో ప్రకటించింది. మాతృదేశ స్వాతంత్ర్య సముపార్జన జీవిత లక్ష్యంగా బ్రిటిష్ పాలనను పారద్రోలడానికి స్వదేశంలో మహాత్ముని నాయకత్వంలో 1919 నుంచి 1941 వరకు, తదనంతరం ద్వితీయ ప్రపంచ సంగ్రామ రణరంగంలో 1945 ఆగస్టు 18న కనుమరుగయ్యే వరకు ఆజాద్ హింద్ ఫౌజ్ సమర సైన్యాధ్యక్షునిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అమర చరిత్ర స్వతంత్ర భారతావనికి చిరస్మరణీయం. అహింస మార్గంలో మాత్రమే స్వాతంత్రం లభించదని, ఆయుధాలను చేతపట్టే స్వాతంత్రం సాధించగలమనే నినాదాన్ని లేవనెత్తారు నేతాజీ. సైనిక మార్గంలో పోరాడటం భారత్కు తెలుసని ప్రపంచానికి ఎత్తి చూపిన ఘనత నేతాజీకే చెందుతుంది. సుభాష్ చంద్రబోస్ జరిపిన పోరాటం ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించింది. అంతర్జాతీయ శక్తుల సహాయంతో భారత్ స్వాతంత్ర పోరాటంలో నిమగ్నమైన ఏకైక వీరుడు బోస్. సుభాష్ చంద్రబోస్ 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుపాట కూడా ముఖ్యమని బోస్ భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించబడ్డాడు. ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ ఆలోచనలో కొత్త భావాలు చోటు చేసుకున్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికి, మారడానికి భారతదేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సమర్థన,
ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించాడు. 1937 డిసెంబర్ 26న బోస్ ఎమిలీ షెంకెల్ అనే తన సెక్రటరీని వివాహం చేసుకున్నాడు. ఈమె ఆస్ట్రియాలో జన్మించింది. వారికి 1942 పుట్టిన కూతురు పేరు అనితా బోస్. 1938 గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. బోస్ ప్రత్యర్థి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్ నుండి వైదొలిగాడు. వేరు మార్గం లేని బోస్ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు. భారత జాతీయ సైన్యాన్ని మోహన్ సింగ్ దేవ్ సెప్టెంబర్ 1942 సింగపూర్లో స్థాపించాడు. ఇది రాజ్ బిహారీ బోస్ స్థాపించిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ తరహాలోనిది. అయితే జపాన్ హైకమాండ్కు చెందిన హికారి కికాన్కు మోహన్ సింగ్కు భేదాలు రావడం వల్లను మరియు మోహన్ సింగ్ దీన్ని జపనీయులు కేవలం పావుగా వాడుకుంటున్నారని భావించడం వల్లను చేశారు. మోహన్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. బలగాలను యుద్ధ ఖైదీలుగా జైలుకు పంపించారు. 1943 సుభాష్ చంద్రబోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు కొత్త ఊపిరులూదినట్లయింది. అదే సంవత్సరంలో జులైలో సింగపూర్లో జరిగిన మీటింగ్లో రాజ్ బిహారీ బోస్ సుభాష్ చంద్రబోస్కు సంస్థ పగ్గాలు అప్పగించాడు. బోస్ పిలుపుతో చాలామంది దేశభక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సహాయం కూడా అందించారు. మిలిటరీ నుంచి వ్యతిరేకత ఎదురైనా బోస్ ఆజాద్ హింద్ విప్లవాన్ని సమర్థించుకోవడాన్ని మానలేదు. జులై 4, 1944 బర్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజపూరితమైనవి. వీటిలో చాలా ప్రసిద్ధి గాంచింది, మీ రక్తాన్ని ధారపొయ్యండి, మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను. ఈ ర్యాలీలో భారత ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో తమతో పాటు చేరమని పిలుపునిచ్చాడు. ఈ సైన్యంలోని దళాలు ఆజాద్ హిందూ ప్రభుత్వాధీనంలో ఉండేవి. ఈ ప్రభుత్వం తానే సొంతంగా కరెన్సీ, తపాలా బిల్లలు, న్యాయ మరియు పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అగ్రరాజ్యాలైన జర్మనీ, జపాన్, ఇటలీ, క్రొయేషియా, థాయిలాండ్, బర్మా లాంటి దేశాలు కూడా ఆమోదించాయి. 1939 రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయటానికి దీన్ని ఒక సువర్ణ అవకాశంగా బోస్ భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాన్ దేశాలలో పర్యటించాడు. జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పరిచాడు. బోస్ రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ మరియు జపాన్తో అతని మిత్రత్వంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే మరికొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు.